నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున వలస కార్మికులెవరూ సొంత గ్రామాలకు వెళ్లే ఆలోచన మానుకోవాలని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ సూచించారు. కోన్రావుపేట మండలం నిజామాబాద్ కమాండ్ వద్ద లాక్డౌన్ ప్రక్రియను విజయవంతంగా అమలు చేసేందుకు గాను పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని చందుర్తి ఎంఆర్ఓ నరేష్ హెచ్చరించారు. కిరాణా షాపుల యజమానులు విధిగా తమ దుకాణాల ఎదుట ధరల పట్టికను రాసి ఉంచాలని బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రంలోని జర్నలిస్టులు, గ్రామీణ పట్టణ స్ట్రింగర్లు, ఫోటో వీడియో జర్నలిస్టులను ఒక కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా డిమాండ్ చేశారు.